हाय फ्रेंड्स, ना पेर कृष्ण, वेलकम टू हरविन वॉइस। फ्रेंड्स, मैं स्टॉक्स मॉर्निंग अपडेट प्रोवाइड स्टॉक्स कोसम एला परफॉर्म चेसुकुन्ना तरह रेप निफ्टी एंड बैंक निफ्टी लेवल्स कोसम मैं सारी एनालिसिस रेप ये विधा निफ्टी एंड बैंक निफ्टी उड़बोद। ओके, रेप मैं एला ट्रेडिंग सेटअप उड़ाने एक्सप्लेन चयन जो फ्रेंड्स इलांट क्रोत अपडेट्स को मैं झाने सब्सक्राइब चुस्को अदे विधा पक्ने बेलैकान क्लीको एंकं मन इपू लेटेस्ट अपडेट्स वैंने प्रोवैड्स जो मन अंदव यह ान सब्सक्राइब वाले इपू अपडेटेड उड़ोजु नैन इंडसइंड बैंक प्रोवैड्सा अदे विधा लूपिन प्रोवैड्सा इनफो प्रोवैड्सा नैक्स्ट अपोलो हॉस्पिटल कोसम प्रोवाइड इंका विप्रो कोसम प्रोवाइड अदे विधा भारती एयरटेल प्रोवाइड ये विधा परफॉर्म चेसावने मैं चार्ट चूदा नीचे टारगेट्स आलमोस्ट इंडसइंड बैंक अच्छी लेवल्स अभी बीट चेयलेकपोयिन सो अभी विच्चिपेडिते नेक्स्ट असल मनम इच्चे लेवल्स ने बीट चेयलेदु अंटे आ स्टॉक ने मनम ఆల్మోస్ట్ మనం అందరూ ఎంట్రీ తీసుకోం ఎప్పుడు కూడా అందుకని లెవెల్స్ ఐడెంటిఫై చేయమని చెప్తాను ఇప్పుడు కూడాను మీరు ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అది మనం అనుకునే లెవెల్స్ వరకు కూడా అచీవ్ అనమాట అవలేదు ఈరోజు డేలో మనకి వన్ సెకండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చార్ట్ ఓపెన్ చేసుకుందాం మనము దేంది ఇండోసిన్ బ్యాంక్ ది ఇండోసిన్ బ్యాంక్ ఓపెన్ చేసుకుంటే ఈరోజు ఇది ఆల్మోస్ట్ 668 డే లో సిక్స్ హండ్రెడ్ 180 రూపీస్ అనేది క్రియేట్ చేసింది. అదేవిధంగా 641 రూపీస్ ఈరోజు డే హై క్రియేట్ చేయడం అనేది జరిగింది. కానీ మీకు నేను ఇక టెలిగ్రామ్ గ్రూప్లో ఎంట్రీ ఇవ్వాల్సిన పాయింట్ 642 అబౌవ్ మీరు ఎంట్రీ అవ్వమని చెప్పాను. సో ఇది మనం అనుకునే ట్రేడ్ లెవెల్ కసలు ఇచ్చి కూడా కాలేదు. తర్వాత లూపిన్ ఒకసారి చూసుకుందాం. లూపిన్ లో ఏం జరిగిందంటే ఒకసారి లూపిన్ ఓపెన్ చేసుకుంటాను. లూపిన్ చార్ట్ ఓపెన్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ లూపిన్ మనం ఎక్కడ ఎంట్రీ ఇవ్వమని చెప్పాను మీకు. లూపిన్ అనేది 1015 దగ్గర మీకు ఎంట్రీ ఇవ్వమని చెప్పాను. 1020 నెక్స్ట్ 1030 అనేవి సెకండ్ ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్స్ అనేవి ఇవ్వడమని చెప్పాను. సో ప్రజెంట్ మనకి లూపిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. లూపిన్ ఈరోజు డే లో అనేది 997 కానీ అది హై ఎంత క్రియేట్ చేసిందంటే ఈరోజు 1031 రూపీస్ అనేది హై క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ మనం ఇచ్చిన సెకండ్ టార్గెట్ అనేది అచీవ్ కావడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మనము 1005 దగ్గర మనం ఎంట్రీ ఇచ్చుంటే ఆల్మోస్ట్ మనకి సెకండ్ థర్డ్ టార్గెట్ కూడా అచీవ్ చేసింది మనకి లూపిన్ అనేది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అపోలో హాస్పిటల్ ఒకసారి చూసుకుందాం. అపోలో హాస్పిటల్లో ఏ పెర్ఫార్మెన్స్ ఈరోజు ఎలా ఉండేదని అపోలో హాస్పిటల్ అనేది ఈరోజు ఓపెనింగ్ అనేది 1678 దగ్గర ఇచ్చింది. ఓకే, మనం ఈ టార్గెట్ మనం ఎంట్రీ పాయింట్ ఎంత ఇచ్చాం 1681 దగ్గర మనం ఫస్ట్ టార్గెట్ ఇచ్చాం. 1690 1700 1710 వరకు కూడాను మనం లెవెల్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి ఆల్మోస్ట్ అది 1682 దగ్గర మనం స్టాక్ అనేది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1730 అంటే మన లాస్ట్ అంటే ఫోర్త్ టార్గెట్ని కూడాను ఆల్మోస్ట్ రీచ్ అయింది ఫ్రెండ్స్. అసలు నేను టార్గెట్ ఇవ్వలే 1720 అంటే 30 వరకు కూడాను ఆ స్టాక్ అనేది వెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా సితారా ఫైనాన్స్ కోసం ఒకసారి చూద్దాం, సితారా ఫైనాన్స్ ఎలా పర్ఫామ్ చేసింది అనేసి. ఓకే, మీకు ఇచ్చిన మనం కాల్స్ ప్రొవైడ్ చేసిన కాల్స్లో ఎంత అచీవ్మెంట్ ఉందనేది మీరు చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన కాల్స్ ఎంతవరకు 652 దగ్గర మీకు ఎంట్రన్స్ చెప్తాను. అదేవిధంగా 662 అండ్ 668 674 ఈ టార్గెట్స్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 643 నుంచి ఆల్మోస్ట్ 618 రీచే కాలేదు ఫ్రెండ్స్ ఈ స్టాక్ అనేది. సో మన లెవెల్ నుంచి ఇది ఎగ్జిట్ అనమాట. ఈ స్టాక్ అనేది మనం అనుకునే లెవెల్స్ బీట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి విప్రోని చూసుకుందాం ఫ్రెండ్స్. విప్రో ఎలా పెర్ఫామ్ చేసింది అనేది ఈరోజు విప్రోకి మీకు ఎంట్రన్స్ ఎంత ఇచ్చాను 600
603 రూపీస్ అనేది మీకు విప్రోకి ఎంట్రన్స్ పాయింట్ ఇచ్చాను. సో అది 603 ని ఈరోజు బీట్ చేసింది. సో అన్కంట డౌన్ అయితే కాలేదు. సో నెక్స్ట్ మనం 603 నుంచి 606 రూపీస్ అంటే 3 పాయింట్స్ మాత్రమే ఇక్కడ మీకు టార్గెట్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ అది ఆల్మోస్ట్ ఆల్ 312 రూపీస్కును కూడాను బీట్ చేసింది ఫ్రెండ్స్. అపోలో ఇది విప్రో అనేది మీరు కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు నేను ఇచ్చిన టార్గెట్స్ అచీవ్ అవుతున్నాయా లేదా అనేసి. లాస్ట్లీ మనం భారతీ ఎయిర్టెల్ని ఒకసారి చూసుకుందాం. భారతీ ఎయిర్టెల్లో నేను ఏం చెప్పడం అనేది జరిగింది, భారతీ ఎయిర్టెల్లో నేను బై 481 దగ్గర తీసుకోమన్న 487 టార్గెట్ ఇచ్చాను, ఓన్ సింగిల్ టార్గెట్ ఇచ్చాను. అదే 476 స్టాప్లెస్ ఇవ్వడం అనేది జరిగింది. సో భారతీ ఎయిర్టెల్ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. వన్ సెకండ్ ఫ్రెండ్స్, మనం భారతీ ఎయిర్టెల్ 481 మనం ఫస్ట్ టార్గెట్ ఇచ్చామంటే 481 ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 481 బీట్ చేసింది. నెక్స్ట్ అది 490 వరకు కూడా స్టాక్ పెర్ఫెక్ట్గా వెళ్ళి అక్కడ నుండి రివర్సల్ అయింది. చూసారా మనం ఇచ్చిన టార్గెట్స్ అనేవి పెర్ఫెక్ట్లీ అచీవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి దీనిపైన, అంటే మనం చెప్పిన లెవెల్స్ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. రేపు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాక్స్ కోసం మనం ఇచ్చేసాం కదా, అనాలిసిస్ చేసాం కదా. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 17 సెప్టెంబర్కి ఎలా ఉండబోతున్నాయి, ఏ లెవెల్స్ని మనం ప్రజెంట్ చూసుకోవాలనేది చెప్తాను. ప్రజెంట్ నిఫ్టీ అనేది 11,604 రూపీస్ దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో మనకి రేపు ఫర్ సపోజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే 11,620 దగ్గర ఫర్ సపోజ్ కొంచెంసేపు సస్టైన్ అయితే నిఫ్టీ ఒక అప్ మూవ్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఒక అప్ మూవ్ అనేది చూడొచ్చు నిఫ్టీకి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సస్టైన్ అయిందంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రజెంట్ నిఫ్టీ అనేది అప్ ట్రెండ్లో ఉంది కనుక ఒక అప్ మూవ్ అనేది ఒక మినిమం 50-60 పాయింట్స్ అనే అప్ మూవ్ అనేది కనిపిస్తుంది. లేదు అంటే ఫర్ సపోజ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిందంటే 11,570 పొజిషన్ని మనం ఫస్ట్ చూసుకోవాల్సిన పాయింట్. ఇది కూడా బ్రేక్ చేసిందంటే 11,560 ఇక్కడ 10 పాయింట్స్కి ఎందుకు ఇచ్చారంటే ఇవి క్రూషియల్ పాయింట్స్. ఇక్కడ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇక్కడ సస్టైన్ అవుతూనే ఉంది. ఈ 11,560 బ్రేక్ చేసిందంటే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ 40 పాయింట్స్ వరకు మళ్ళీ డ్రాప్ అయ్యి 11,520 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ సపోజ్ 11,520 అనేది బౌత్ క్రూషియల్, చాలా బెస్ట్ సపోర్ట్ అనమాట. అది బ్రేక్ చేసిందంటే 11,400 వరకు చూడొచ్చు. బట్ మనకి మార్కెట్ అనేది పాజిటివ్ మూవ్లో ఉంటే రేపు గ్యాప్ ఓపెనింగ్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్గా అవుతుంది అనేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, 11,600 అబౌవ్ అది మనకి నిఫ్టీ అనేది సస్టైన్ అయితే మనం పాజిటివ్గానే ఉందాం నిఫ్టీ పైన. అదేవిధంగా మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కోసం కూడా చూసుకుంటే, సారీ బ్యాంక్ నిఫ్టీ కోసం కూడా ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్. బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ అనమాట మనకి 22,573 దగ్గర సస్టైన్ అంటే సస్టైన్ అవుతుంది. అదే బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ లెవెల్ అనమాట 22,500 అబౌవ్ అంటే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి 22,600 అబౌవ్ 100 పాయింట్స్ అబౌవ్ మనకి ఓపెన్ అయ్యి అక్కడే సస్టైన్ అయ్యింది, కొంచెం డ్రాప్ అయ్యి సస్టైన్ అయ్యి రివర్సల్ తీసుకుంటే మనం ఒక పాజిటివ్ మూవ్ అనేది చూడొచ్చు. 22,700 వరకు కూడా చూడొచ్చు, లేదంటే 23,000 వరకు కూడాను చూడొచ్చు ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి 22,500 ఈ లెవెల్ని మార్కెట్ అనేది బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ 22,380 22,340 ఈ లెవెల్స్ని కూడా చూడాల్సి వస్తుంది. ఈ రెండింటిని బ్రేక్ చేసిందంటే 22,250 నెక్స్ట్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ పాయింట్స్. మనం ఏదైనా స్టాక్లో ట్రేడ్ చేయాలి లేదంటే రేపు మార్కెట్ ఏ మూవ్లో ఉంటుంది అనేది క్లియర్గా తెలుసుకోవడానికి మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ క్లియర్గా తెలిసి ఉండాలి. అలా తెలిస్తేనే స్టాక్లో మనం చూసుకోవచ్చు. కానీ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఎలా మార్కెట్ ఓపెన్ అవుతుంది అనేది ఒక ప్రత్యేకంగా వీడియో చేస్తాను. వేటిని బేస్ చేసుకుని మన మార్కెట్ ఓపెన్ అవుతుంది రేపు మార్నింగ్ లెగ్గానే మనం చూడాల్సినవి తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అనే విషయాన్ని కూడా మీకు వేరేగా ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మన దాంట్లో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫర్ సపోజ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పటి వరకు మన హర్విన్ వాయిస్ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ కాకపోతే యాడ్ అవ్వండి. మస్ట్ అండ్ షుడ్ మీకు ఇచ్చే కాల్స్
100% వర్క్ అవుతాయి, బట్ నేను ఇచ్చే లెవెల్స్ ని మీరు పర్ఫెక్ట్ గా బేస్ చేసుకొని చేస్తే ఏదైనా నేను లెవెల్ ఇచ్చానంటే లెవెల్ పైకి వెళ్ళి స్టాక్ సస్టైన్ అవుతుందా లేదా ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చిందా అనేది ఒకటి క్లియర్ గా మీరు ఐడెంటిఫై చేయాల్సిన ఫస్ట్ విషయం. ఇలా బ్రేక్అవుట్ ఇచ్చిందా లేదా ఆ పాయింట్ లో మీరు ఎంట్రీ ఇచ్చినా నేను ఇచ్చే లెవెల్ కింద ఎంట్రీ ఇచ్చినా దానికి రిస్క్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం పర్టికులర్ గా ఐడెంటిఫై చేసిన స్టాప్ లెసన్స్ కూడాను మీరు పర్ఫెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఈ వీడియో నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకోండి.